श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई सच्चरित्र 266 पेजी 83 నుంచి చదువుతున్నాము। మధ్యాన సమయంలో ఈ ఆరతిని పురుషులు స్త్రీలు కలిసి చేస్తారు। స్త్రీలు మసీదు పైన పురుషులు క్రింద మండపంలో ఉండేవారు। తాళాలు తప్పెట్లు మంగళ వాద్యాలు మోగుతుండగా ఉచ్చస్వరంతో ఉల్లాసంతో ఆనందంగా అందరూ హారతిని పాడుతారు। మేము మండప ద్వారం వద్దకు వెళ్ళాం। హారతి ఘనంగా జరుగుతుంది। పురుషులు మెట్ల మీద గుమికూడి ఉన్నారు। పైకి వెళ్ళడానికి స్థలం లేదు। హారతి పూర్తి అయ్యే వరకు కిందనే ఉండి తర్వాత భక్తులతో పాటు బాబా వద్దకు వెళ్ళవచ్చు అని నా ఆలోచన। నేను అలా అనుకున్న మాధవరావు మెట్లు ఎక్కి నా చేయి పట్టుకొని నన్ను కూడా బాబా వద్దకు లాక్కుని వెళ్ళాడు। బాబా తమ స్థానంలో నిశ్చలంగా కూర్చొని చిలుము పీలుస్తున్నారు। వారి ఎదుట జోగు ఎడమ చేతితో గంట వాయిస్తూ పంచారతిని ఇస్తున్నాడు। అలా ఆ ఆరతి సమయంలో మాధవరావు బాబా యొక్క కుడివైపున కూర్చొని నన్ను బాగా బాబా ఎదురుగా కూర్చోబెట్టాడు। శాంతమూర్తి సత్పురుషులలో శిరోమణి అయిన బాబా మంజుల స్వరంతో శ్యామరావు నాకు దక్షిణగా ఏమిచ్చాడు అని అడిగారు। బాబా ఇదిగో శ్యామరావు ఇక్కడే ఉన్నాడు। దక్షిణకు బదులుగా నమస్కారాలను ఇస్తాను। అవే నేను బాబాకు అర్పించే 15 రూపాయలు అని అన్నాడు అని చెప్పాను। సరే మీరు ఉభయలు ముచ్చటించుకున్నారా? మీరు ఏం మాట్లాడుకున్నారు? అదంతా నాకు చెప్పు। నమస్కారాలు కదా, అలా ఉండని। అతనితో మాట్లాడినంతా ఏమిటో నాకు వినిపించు అని వారనగా జరిగిన వృత్తాంతాన్ని బాబాతో చెప్పాలని నాకెంతో ఉత్సాహంగా ఉంది। కానీ గట్టిగా ఆరతి చెప్పుడు నాలోని పరమానందం నా పెదవుల నుండి ప్రవహించింది। థ్యాంక్ యూ।